హాయ్ అండి వెల్కమ్ టు శిల్పా స్మార్ట్ హోమ్ ఈరోజు నేను మీకు ఒక కిచెన్ టిప్ చూపించబోతున్నానండి అదేంటంటే మామూలుగా మనకు సిలిండర్ కింద స్ట్రెయిన్స్ ఉంటాయి మరకలు ఉంటాయండి ఆ మరకలు పోగొట్టేదానికి ఇదొక ఈజీ విధానం అండి అదేంటో ఇప్పుడు మనం చూద్దాము దీనికి కేవలం మనకు త్రీ త్రీ ఇంగ్రీడియంట్స్ కావాలండి ఆ త్రీ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి వెనిగర్ అండి అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇది సర్ఫ్ డిటర్జెంట్ ఏదైనా కానీ ఒక డిటర్జెంట్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి బేకింగ్ సోడా అండి ఫస్ట్ మనము ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ మిక్చర్ అనేది ఫస్ట్ మనం ఒక బౌల్లో ఏదో ఒక దాంట్లో కుకింగ్ సోడా డిటర్జెంట్ వెనిగర్ ఈ మూడు వేసి బాగా ఈ మూడు మిక్స్ చేసుకోవాలండి చూసారు కదా త్రీ ఇంగ్రి ఇంగ్రీడియంట్స్ వేసేసిన తర్వాత మనం ఆ మిక్చర్ని నీట్గా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మనము ఈ మిక్చర్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఈ తయారు చేసుకున్నాం కదండి మనం ఇది దీన్ని మనం మొత్తము ఎక్కడెక్కడైతే మరకలు ఉన్నాయో ఆ ఏరియా మీద మొత్తం అంతా చల్లాలండి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి నీట్గా అంటే స్ట్రెయిన్స్ ఉన్న చోట మరకలు ఉన్న చోటంతా బాగా స్ప్రెడ్ చేయాలి ఇలా బాగా స్ప్రెడ్ చేసేసిన తర్వాత నార్మల్గా ఇది క్లీన్ చేసేదానికి మనము ఏదైనా యూజ్ చేయొచ్చండి ఇది వచ్చేసి నేను ఇక్కడ ఒక బ్రష్ యూజ్ చేస్తున్నాను ఇది నేను క్లబ్ ఫ్యాక్టరీలో తీసుకున్నానండి నార్మల్గా ఇలా క్లీన్ చేసేటప్పుడు మనము మన బేర్ హ్యాండ్స్ మన ఉత్త చేతులతో కనుక మనం క్లీన్ చేస్తే మన చేతులకి కొంచెం అవి చా చేతులు చాలా హార్డ్ అయిపోతాయి అండ్ క్రాక్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందండి కాబట్టి మ్యాక్సిమం మీరు చేతులు యూస్ చేయకుండా ఇలా ఏదైనా బ్రష్ యూస్ చేయండి అలా కాకుండా మీరు స్క్రబ్బర్ కానీ స్టీల్ స్క్రబ్బర్ కానీ యూస్ చేయాలనుకుంటే చేతికి కొంచెం గ్లౌజెస్ వేసుకొని ఈ ఇలాంటి క్లీనింగ్స్ అన్నీ చేసుకుంటే హ్యాండ్స్కి ఎలాంటి ఈ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయండి మీకు ఏ బ్రిష్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మళ్ళీ నన్ను కమెంట్ సెక్షన్లో కాస్త అడగండి తర్వాత నేను వీటి డీటెయిల్స్ అన్నీ మీకు షేర్ చేస్తాను చూసారు కదండీ ఆ మరకలు మెల్లిమెల్లిగా వెళ్తున్నాయి మనం ఇలాగే క్లీన్ చేసుకుంటూ ఉంటే ఆ మరకలు పూర్తిగా పోతాయి చూశారు కదండీ ఆ మరకలు అసలు ఏం లేకుండా మొత్తం అంతా పోయాయండి ఇలా మనం ఇదంతా మా నీట్గా స్ట్రెయిన్స్ అంతా పోయేలాగా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఒక మాప్ తీసుకొని ఆ మాప్తో మొత్తం అక్కడ నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఇలా మనం మాప్ తీసుకొని ఒక మాప్తో అక్కడంతా నీట్గా క్లీన్ చేసుకుంటే మనకు నార్మల్గా స్ట్రెయిన్స్ అంతా లేకుండా క్లీన్గా వచ్చేస్తుంది చూసారు కదండి స్ట్రెయిన్స్ ఉన్నప్పుడు అది ఎలా ఉంది ఇప్పుడు స్ట్రెయిన్స్ పోయిన తర్వాత అది ఎలా ఉందో అనేది మనం ఆ స్ట్రెయిన్స్ని మాటికి క్లీన్ చేసుకోకుండా ఇలాగ సిలిండర్కి ఒక స్టాండ్ లాగా వస్తుందండి ఇలా ఈ స్టాండ్ నేను వచ్చేసి విమార్ట్లో తీసుకున్నాను ఇది మనకు వేరే చోటు కూడా దొరికే ఛాన్సెస్ ఉన్నాయి ఇలాంటి స్టాండ్ కనుక మనం తీసుకొని సిలిండర్ కింద సెట్ చేసామనుకోండి మాటికి స్ట్రెయిన్స్ పడవు అందు మనం మాటికి అలా అంత కష్టపడి క్లీన్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు సిలిండర్ కింద ప్లేస్ చేస్తే స్టాండ్ మనకి వస్తుందండి అంటే నీ చూడ చూసారా దీనికి వీల్స్ ఉండడం వల్ల ఇది మూవబుల్ కూడా అండి చూశారు కదండి నా వీడియో నా వీడియో నచ్చినట్టయితే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ